Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ వేటు వేసే ఎమ్మెల్యేల జాబితా ఇదే. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు జనంలోకి వెళ్లేలా స్కెచ్ రూపొందించారు. ఇందుకనుగుణంగా వారిని జనంలోనే ఉండేలా ఆదేశాలు కూడా ఇచ్చారు. అలాగే వీరు జనంలో తిరుగుతున్నారా లేదా తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు సర్వేలు కూడా చేస్తున్నారు. ఇలా తాజా సర్వేలో పనితీరు బాగోలేని 19 మంది ఎమ్మెల్యేలను గుర్తించారు. వీరి జాబితా ఇలా ఉంది. జగన్ గుర్తించిన పనితీరు బాగోలేని 19 మంది ఎమ్మెల్యేల్లో పలువురు సీనియర్ శాసనసభ్యులు, మంత్రులు, జగన్కు సన్నిహితులైన వారు కూడా ఉన్నారు. వీరిలో ముందుగా రాయలసీమ జాబితా పరిశీలిస్తే ఇందులో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉషశ్రీచరణ్, బద్వేలి ఎమ్మెల్యే దాసరి సుధ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో చూసుకుంటే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్య, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, పాయకరావుపేట ఎమ్మెల్యే గోల్ల బాబురావు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన్నపల్నాయుడు, హెచ్చర్ల ఎమ్మెల్యే గుర్లే కిరణ్ కుమార్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఉన్నారు. వీరందరి పేర్లను జగన్ బయటపెట్టలేదు. కానీ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ పేర్లను నిర్ధారిస్తున్నారు. మరోవైపు వీరిని త్వరలో స్వయంగా పిలిపించి మాట్లాడాలని జగన్ నిర్ణయించారు. అప్పటికీ పనితీరు మార్చుకోకపోతే టికెట్లు నిరాకరించేందుకు సిద్ధమవుతున్నారు.